నన్ను మోకాళ్ళపైన ఆడించుచు చండి దిట్టలాగా కాయిచున్నాడు, చండి దిట్టలాగా కాయిచున్నాడు, చండి దిట్టలాగా కాయిచున్నాడు, చండి దిట్టలాగా కాయిచున్నాడు. మాట్లాడేసయ్యా నాతో మాట్లాడుచున్నాడు, మాట్లాడేసయ్యా నాతో మాట్లాడుచున్నాడు. తన ప్రేమను పంచాలని ఎన్నలాంటి కన్నులలో కురిసే తన ప్రేమను పంచాలని, ఎన్నలాంటి కన్నులలో కురిసే తన ప్రేమను పంచాలని. తల్లిదండ్రి కన్నా అన్నయైన దేవుడు లోకాన నాయేసుకి సాటి లేదెవ్వరు, తల్లిదండ్రి కన్నా అన్నయైన దేవుడు లోకాన నాయేసుకి సాటి లేదెవ్వరు. మాట్లాడే యేసయ్యా నాతో మాట్లాడుచున్నాడు, మాట్లాడే యేసయ్యా నాతో మాట్లాడుచున్నాడు. అరుణోదయమున నేను లేచి కృతజ్ఞతాస్తుతులను చెల్లించెదను. అరుణోదయమున నేను లేచి కృతజ్ఞతాస్తుతులను చెల్లించెదను, అరుణోదయమున నేను లేచి కృతజ్ఞతాస్తుతులను చెల్లించెదను. ఉత్సాహకాలంతో యేసయ్యను సంగీత స్వరములతో కనపరచెదను, ఉత్సాహకాలంతో యేసయ్యను సంగీత స్వరములతో కనపరచెదను. ప్రతి క్షణము నన్ను నడిపించే దేవుడు, ప్రతి హృదయం తన కృపతో నింపే నా దేవుడు, ప్రతి క్షణము నన్ను
హృదయం తన కృపతో నిండినా దేవుడు. మాట్లాడే యేసయ్యా నాతో మాట్లాడుచున్నాడు, మాట్లాడే యేసయ్యా నాతో మాట్లాడుచున్నాడు. మరపించాడు మహనీయుడు, లోకము నుండి నన్ను ప్రత్యేకించి మరపించాడు మహనీయుడు, లోకము నుండి నన్ను ప్రత్యేకించి మరపించాడు మహనీయుడు. ఉపదేశముతో నన్ను నడుపుచున్నాడు, జీవము గల సంఘములో నిలిపి ఉన్నాడు. ఉపదేశముతో నన్ను నడుపుచున్నాడు, జీవము గల సంఘములో నిలిపి ఉన్నాడు. తన మాటతో నన్ను బలపరచాడు, కృప వెంబడి కృపతో నన్ను నింపుచున్నాడు. తన మాటతో నన్ను బలపరచాడు, కృప వెంబడి కృపతో నన్ను నింపుచున్నాడు. మాట్లాడే యేసయ్యా నాతో మాట్లాడుచున్నాడు, మాట్లాడే యేసయ్యా నాతో మాట్లాడుచున్నాడు. మోకాళ్ళ పైన ఆడించుచు నన్ను, మోకాళ్ళ పైన ఆడించుచు చంటి బిట్టలాగా తాగుచున్నాడు, చంటి బిట్టలాగా తాగుచున్నాడు, చంటి బిట్టలాగా తాగుచున్నాడు, చంటి బిట్టలాగా తాగుచున్నాడు. మాట్లాడే సయ్యా మాతో మాట్లాడుచున్నాడు, మాట్లాడే సయ్యా మాతో మాట్లాడుచున్నాడు. వరంగల్ జిల్లా కేర్ సముద్రంలో సేవ చేస్తున్న వరంగల్ జిల్లా రాష్ట్ర క్రైస్తవ పరిషత్ అధ్యక్షులు పాస్టర్ కుమార్ స్వామి గారిని సభావేదిక మీద ఆహ్వానిస్తున్నారు. వారు వస్తుంటే చప్పట్లు కొడదాం. పాస్టర్ కుమార్ స్వామి గారు చప్పట్లు కొట్టాలి, దేవుని మహిమపరచాలి. హల్లెలూయా. ఈ మండల్ మరి పాస్టర్ అధ్యక్షుడు అద్భుత్ కుమార్ అయ్య గారు ఈ సభావేదిక మీద ఉన్నట్టు ఒకవేళ ఉన్నట్టయితే రావాల్సింది ఆహ్వానిస్తున్నా. జనరల్ సెక్రటరీ గారు ఫ్రాన్సిస్ గారు సభావేదిక మీదకి రావాల్సింది ఆహ్వానిస్తున్నాను. త్వరగా రావాలి. పాస్టర్ ఫ్రాన్సిస్ గారిని సభావేదిక మీద ఆహ్వానిస్తున్నాను. అదేవిధంగా న్యూ కుపా బెందుకు వ్యవస్థాప అధ్యక్షులు పాస్టర్ జాన్ పాల్ అయ్య గారిని సభావేదిక మీద ఆహ్వానిస్తాను. రావాల్సిందిగా కూర్చున్నా. త్వరగా పాస్టర్ ఫ్రాన్సిస్ అయ్య గారు కూడా ఇక్కడ ఉన్నాడని నాకు తెలుసు. దయచేసి రండి. మీరు పరిచయం కావటం మీరు దేవునికి మహిమకరం. మండల పాస్టర్ జనరల్ సెక్రటరీగా అదేవిధంగా ఈ మండల్ పాస్టర్స్ ట్రెజరీ అండ్ పీటర్ గారు, ట్రెజరర్ అండ్ పీటర్ గారు
ఎన్ పీటర్ గారు సరే వచ్చినట్టయితే వారిని మనం ఆహ్వానించుకుందాం. తర్వాత ఈ సభకు ఓపెన్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపక అధ్యక్షులు, రాష్ట్ర క్రైస్తవ పరిషత్ స్థాపకులు మా ఆత్మీయ తండ్రి ఓఫ్రై గారిని నేను సాధారణంగా ఈ సమావేశానికి ఆహ్వానిస్తున్నా. అయ్యగారు వస్తుండగా చెప్పలు కొడుతూ ప్రత్యేకంగా అందులో లేచి నిలబడి అయ్యగారిని ఆహ్వానిద్దాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మీరు అందరూ అట్లానే లేచి నిలబడండి. మా బాబు శామ్యుయేలు సుధాకర్ వచ్చిన చిన్న పల్లవి వచ్చిన పాడుతుండగా కానుకలు పట్టుకుందాం. దయచేసి మరి అందరూ లేచి నిలబడి మరి కానుకలు పట్టండి. పాట పాడుతుండే బాబు ఇది నా ప్రార్థన హృదయ నివేదన దాసుని తోఫరయ్య గారిని వారు సన్మానించాలని వారు ఆశపడుతూ ఉన్నారు. మరి దైవజనులు అమ్మగారు ఇంకా పిల్లలు కుమార్తె కుమారులు ఇద్దరు అందరు త్వరగా రావాలి. వారయ్య గారికి సన్మానం చేస్తారు. విశేషముగా వాక్యమందు ప్రయాసపడు వాక్య సేవకులను రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచమని లేఖనం చెబుతూ ఉన్న వాక్యానుసారముగా మరి దైవజనులను వారు అభిషేకిస్తున్నారు. చక్కర్లు కొట్టండి. అలాగే మరి జోనాథన్ గారు సన్మానించాలని ఆశపడి పరిమళమ్మ గారు ఉన్నారు. పరిమళమ్మ గారు బాప్తిస్మం పొందిన సహోదరులు సంచి చిన్న మొమెంటో అందించాలని వారు ఆశపడుతున్నారు. వారికి కూడా సమయం ఇస్తూ ఉన్నాం. Thank you.
అందరికీ వందనాలు. దేవుని స్తోత్రం. నాకున్న ఆలోచనలతో గారి మీద ప్రేమతో చిన్న ప్రశంసా పత్రం రాయగలిగాను. ముందుగా దేవునికి విజ్ఞాపన. పరలోకమందున మా తండ్రి ప్రభు, మీరు మా ఎడల కృపతో పంపిన మీ చిలికాడు భూమి మీద మీ కార్యములను నెరవేర్చుచు, ప్రతి వివాదమును పెళ్లగించుచు, వెరగొట్టుచు, నశింపచేయుచు, పడద్రోయుచు, కట్టుచు, నాటుచు చేస్తున్న ఈ పని అన్ని లోకములలో ప్రశంసనీయమైనది, ఘనమైనది. అందుకు మీకే సదాకాలము మహిమ ఘనత ప్రభావములు చెల్లును కాక. అర్థం గురించి తోఫి గారి ప్రేమతో, ఆధ్యాత్మిక ప్రపంచానికి తండ్రి అయిన మా చిలికాడ, నీవు నెరవేర్చిన ఈ కార్యం మానవ చరిత్రలో వెలకట్లేని సువర్ణ అధ్యాయం. దీనికి మీకు దేవుడు ఇవ్వబోయే బహుమానం ఏమిటో తెలిసానేస్తామా? రాబో కొత్త యుగంలో బైబిల్ లాంటి మరొక ధర్మశాస్త్రంలో మీకోసం 200 పేజీలు ఉంటాయి సుమా. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఓకే పాస్టర్ అమ్మగారు కూడా పైకి. ఉపవాసం దిగ్విజయంగా పూర్తి చేశారు. 40 బైబిల్లో చాలా చోట్ల ఉన్నది. న్యాయాధిపతులు ఒత్నీయులు, దెబోరా, మరి బారాకు, గిద్యోను, వీళ్ళంతా 40 సంవత్సరాలు ఇజ్రాయేలుకి న్యాయాధిపతిగా ఉన్నారు. తర్వాత దావీదు మహారాజు, సౌలు మహారాజు 40 సంవత్సరాలు, దావీదు 40 సంవత్సరాలు, సొలొమోను 40 సంవత్సరం. ఈ 40 అనే సంఖ్య సంపూర్తి అయిన సంఖ్యగా ఉపయోగించబడింది. ఇంకా బైబిల్లో అనేక చోట్ల 40 గురించి ఉన్నది. నోవా కాలంలో 40 దివారాత్రములు వర్షములు కూర్చింది. తర్వాత మోషే 40 ఐగుప్తు నుంచి పారిపోయాడు 40 వయసులో. తర్వాత 40 మిద్యానులు ఉన్నాడు. తర్వాత 40 అరణ్యంలో తిరుగులాడారు. మరియు ఏలియా 40 ఉపవాసం ఉన్నాడు. తర్వాత మన వేగుల వారు 40 కానాన్లో నివసించారు. 40 ఎంతో ప్రాధాన్యత ఉన్నది. తర్వాత ఏలియా 40 ఉపవాసం ఉన్నాడు. యేసుక్రీస్తు కూడా 40 ఉపవాసం ఉండి సైతాన్ను జయించాడు. మరి మన రాము పాస్టర్ 40 ఉపవాసం ఎందుకున్నాడంటే, అనేకులు క్రీస్తు యొక్క రక్షణ పొందాలని, మరి సంఘం ఐక్యమత్యంగా ఉండాలని కోరుతూ ఆయన చేశాడు. ఆయన కోరికను దేవుడు తిరస్కరించడం చెప్తున్నాం. అదిగాక ఈ అగాపే చర్చ్ మొదలుపెట్టి 7 అవుతాను. ఇంకా 33 దేవుడు వారికి ఆరోగ్యం ఇచ్చి 40 పూర్తి చేయాలని అనుకుంటున్నాను. వీరికి దేవుడు స్వస్థత వరాన్ని కూడా ఇవ్వాలని ప్రార్థిస్తూ చిన్న ఉపన్యాసం ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అయ్య గారు. మరి 40 ఉపవాసాన్ని విజయవంతంగా ముగించుకొని, అలాగే 7వ వార్షికోత్సవం జరుపుకుంటున్న
పాస్టర్ రాము గారికి, వారి కుటుంబానికి, సంఘ సభ్యులందరికీ నా హృదయపూర్వక అభినందనలు శుభాలు పలుకుతూ ఉన్నాను. మరి సమయం చాలా అయిపోయింది కనుక అయ్యగారికి వాక్యం ఇవ్వకముందు పాస్టర్ రాము గారు వందన సమర్పణ చేస్తారు, తర్వాత మనము దైవజనులకు సమయాన్ని అప్పగిద్దాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో పాస్టర్ సురేష్ జెన్నార్ నుంచి వచ్చినాడు, కొంచెం సభావేశం మీదకి ఆహ్వానిస్తున్నాను. సురేష్ రావాల్సిన కోరుచున్నాను. పాస్టర్ సురేష్, దేవునికి మహిమ కలుగును గాక. వస్తుండ చెప్పండి పెడదాం. హల్లెలూయా. దేవుని కార్యాన్ని బట్టి మరి కొన్ని దినముల నుంచి 40-45 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలని సంకల్పించి అయ్యగారికి ఫోన్ చేసి డేట్ వేడినప్పుడు, మరి 15-25 అయ్యగారు ఎప్పుడైనా మీరు డేట్ ఇవ్వమంటే, అయ్యా నాకు తెలీదు, పర్సనల్ సెక్రటరీ అబ్బుల్ గారిని అడగన్నారు. మరి అబ్బుల్ గారు దేవుని కార్యాన్ని బట్టి మరి 24వ తారీఖు ఈ దినమున డేట్ ఇవ్వడం జరిగింది. మరి 13వ తారీఖు నుంచి ఈరోజు 41 దినాలు. ఈ 41 దినాల్లోనూ కాపాడి రక్షించి ఆశీర్వాదకరంగా మార్చి తండ్రి, మా ఆత్మీయ తండ్రి వచ్చి నన్ను మరి 40 దినాల ఉపవాస దినాల్లో వాక్యం అందించి మరి తన తన దక్షిణాస్తంతో ప్రార్థన చేయటకు దేవుడు కృప చూపాడు. ప్రత్యేకంగా మరి ఈ సమయాల్లో వచ్చి వాక్యం అందించి ఈ సభలో పాల్గొన్న మా ఆత్మీయ తండ్రి ఓఫ్రయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ మండలంలో ఉన్న పాస్టర్లందరూ కూడా నేను తెలియటం జరిగింది. ఉదయకాల సమయంలో కొంతమంది సేవకులు వచ్చారు, ఈ సాయంకాల వేళ కూడా మండల పాస్టర్ సేవకులందరూ వచ్చారు. వారందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు సభలో ఉన్న వారందరికీ నేను తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ సభా సమావేశానికి మరి పోలీస్ స్టేషన్ హెచ్హెచ్ఓ ఎస్ఐ గారు పవన్ గారు, తర్వాత పెన్పల్లి సిఐ గారు, తర్వాత సత్పల్లి ఏసీపీ గారు, మళ్ళీ పోయి వెంటనే ఆ సత్పల్లి ఏసీపీ సిసి గారు తిరుపతిరావు గారు ఉన్నారు. అయ్యా నేను నీకు మెయిల్ చేస్తా వెళ్ళిపోమని చెప్పారు. పోవటం వెంటనే మెయిల్ చేస్తన్నారు. చక్కగా మరి అక్కడ మరి పోయిన గత 2-3 సంవత్సరాల క్రితం అక్కడ కన్వీనర్గా ఉన్న పిల్లి రవికిరణ్ గారు పోయి ఆర్డర్ తీసుకొచ్చారు. పోలీస్ వారికి సభ ముఖ్యంగా వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మా ఓఫర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ నుంచి వచ్చిన వివిధ మరి శాఖల నుంచి, తెలంగాణ రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి అందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అంతేవిధంగా మరి ఆయా కోయర్ పాడాలి ఆకాశ షకిలకు మరి కొత్తగూడెం టౌన్లో మాకు సహకరించాలన్నప్పుడు సంపుతున్న షకిలక కుటుంబం, మరి బుజ్జి యొక్క బేబీ వాళ్ళందరూ వచ్చి మాకు ఎంతో సహాయం చేసి కోయర్ అందించి అన్ని విషయాల్లో ఉన్నందుకు వారు కూడా కొత్తగూడెం టౌన్ నుంచి వచ్చిన ప్రత్యేక వారందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందుకంటే ముఖ్యంగా మరి నాతో పాటు 40 దినాల ఉపవాసం ఉండాలి అని నిర్ణయించుకుని ఒక్కరోజు భోజనం తిని మరి అన్ని సపర్యలు చేసి ఇంట్లో పని అన్ని పనులు చేసిన మరి మా సతీమణి భాగ్యలక్ష్మి కూడా దేవుడు బహుగా ఆశీర్వదించి బలమిచ్చి ఇంకను ఈ సేవలో ఉపయోగపడాలని ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ దేవుని కార్యం చూస్తున్నా. దేవునికి స్తోత్రం. అదేవిధంగా మా అగాఫేస్ సంఘ సభ్యులందరూ కూడా చిన్న పిల్లల దగ్గర నుంచి, ఇందరు డ్యాన్స్ చేసిన పిల్లల దగ్గర నుంచి మరి పెద్దవారి వరకు, చిన్న అంత వయసు వారి వరకు, జొనాథాన్ గారు, మోషే గారు, వీళ్ళందరూ సైమన్, వీళ్ళందరూ కూడా చాలా చక్కగా నా మాటకు విధేయులై, సేవకుడు చెప్పిన మాటకు విధేయులై, ప్రతి ఒక్కరూ చాలా సహకారాలు, యవనస్తులు పిల్లలందరూ చాలా మంచి సహాయ సహకారాలు అందించారు. వారికి నేను అభినందిస్తూ వారి అందరినీ ఆశీర్వదిస్తూ మరి శుభములు పలుకుతున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆర్థికంగా కూడా మరి వాళ్ళు సహాయ సహకారాలు ఇచ్చారు, వారికి ప్రత్యేకంగా దేవుడు దీవించునుగాక. మరి ఇంకా మరి సత్పల్లి పట్టణంలో మీటింగ్ పెట్టినప్పుడు బాప్తీసం తీసుకుంటాయని చెప్పేసి 4 రోజుల క్రితం నాకు మరి
సమాచారం అందించి చాలా రోజుల క్రితం ఇక్కడికి వచ్చి నాకు బాప్తీసం ఇవ్వని చెప్పేసి సత్యన వచ్చినట్టు సత్యనారాయణ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. న్యూజివేడి ప్రాంతం నుండి, పస్తుపల్లి ప్రాంతం నుండి, ఖమ్మం పట్టణం నుండి, మణుగూరు పట్టణం నుండి, మంగపేట నుండి, తర్వాత కే సముద్రం, వరంగల్, హైదరాబాద్, వివిధ పట్టణముల నుంచి ప్రతి సేవకుని కోపరి మినిషిస్టులు ఉన్నారు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ, ప్రత్యేకంగా పరంజ్యోతి అయ్యగారికి సభా సమావేశం రాలేదేమో కానీ ఒక్క ఫోనే చేసి అయ్యగారు నాకు స్టేజీ కావాలంటే నేను ఓఫర్ అయ్యగారు ఇస్తాను వస్తుండ్రు కాబట్టి నేను పిలిచిన అయ్యగారిని ఖచ్చితంగా ఇస్తాయని చెప్పేసి చెప్పిన ఇక్కడ రాకపోయినా పరంజ్యోతి అయ్యగారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ఇంత చక్కని వాతావరణం ఇచ్చిన అంతేవిధంగా మ్యూజికల్ వారికి నరసింహరావు టీం, నరసింహరావు తర్వాత తబలిస్టు అన్నకు ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన వందనాలు. ఈ సౌండ్ సిస్టమ్ని ఏర్పాటు చేసిన పాస్టర్ శౌరి వారి బాబు శామ్యుల్ సల్మాన్ రాజు కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. సౌండ్ సిస్టమ్ ఇచ్చిన వారికి అందరూ కూడా, మరి అన్నిటిలో కూడా సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మరి కృతజ్ఞత వందనాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా మరి ఆ ప్రత్యేకమైన అంశం చెప్పకూడదు కానీ జోనాథన్ గారి అంకుల్కి, మరి వారి సత్యమణి పరిణామర్ గారు కూడా ఈ సందర్భంగా ప్రత్యేకమైన వందనాలు వారికి తెలియజేస్తూ ఈ యొక్క నా మరి కృతజ్ఞత వందనాలు ముగిస్తున్నాను. సహకరించిన వారందరికీ ప్రత్యేకమైన వందనాలు. పాస్టర్ శాంసన్ అయ్య గారు వచ్చారు బిల్లివట్ చర్చ్, బిల్లివట్ చర్చ్ పాస్టర్ శాంసన్ అయ్య గారు సభా మీదకి వచ్చారు ఈ సమావేశానికి. వారిని కూడా నేను సమావేశానికి ఆహ్వానిస్తున్నాను. త్వరగా రావాల్సిందే కోరుచున్నా. వైరానా? వైరా శాంసన్ జీ శాంసన్ అయ్య గారు శ్యామ్ తల్లాడ, వైరా గారు శాంసన్ అయ్య గారు తల్లాడ, గుడిమళ్ళ శాంసన్ అయ్య గారు తల్లాడ ఉన్నారా? ఈ వేసవి సాయంకాల వేళ, సాయం వేళ, సాయంకాల సమయం అని సాయంకాల వేళ అని కూడా అత్యంత భాషా దోషం. కాలము వేళ ఒకటే, కాలం సమయం ఒకటే, అలాగట్టు ఉంటారు వక్తలు. వేసవి సాయం సమయంలో ఈ చల్లని గాలి, డ్రై కోల్డ్ వెదర్, చక్కని గాలి, అలాగే చక్కని నేపథ్య సంగీతము వినబడుతుంటుండగా మీతో వాక్యం పంచుకోవడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ఏ బోధకునికి కూడా ఇలాంటి గౌరవం దక్కరు. మామూలుగా వాక్యం చెప్పేస్తారు కానీ అది సభకు రాకపోయినా అయ్యగారి వాక్యాన్ని సపోర్టింగ్గా చక్కని సంగీతం అందించాలని అనేక మంది మిత్రులు భావించినందుకు, దేవుడు అనుమతించినందుకు దేవుని స్తోత్రాలు. నన్ను సన్మానించినటువంటి మరి స్థానిక సంఘ కాపరి, తర్వాత మా మేనమామ గారు రాస్ జోనతన్ గారు, మా ఆత్మీయ కుమారుడు సత్యనారాయణ గారు, మీకందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. ఇలాగూ సన్మానించడానికి నేను యోగ్యుణ్ణి కాదు, ఈ సన్మానము పొందటానికి నేను యోగ్యుణ్ణి కాదు అని నేను మీకు చెప్పను. అట్లాంటి మాటలు నేను చెప్పను, ఎందుకంటే అది మీకు ముందే తెలుసు కాబట్టి. సన్మానం పొందటానికి నేను యోగ్యుణ్ణి కాదు అని నేను అంటే తెలుసులేవయ్యా, నువ్వు యోగ్యుడు అని మేము ఎప్పుడు అనుకున్నాము? ఏదో చిన్నపిల్లోడు ఏదో ముద్దు చేసినట్టు మేము ఏదో నీకు సాల్వ కప్పాము, కానీ నువ్వు గొప్పడు అని మేము ఎప్పుడు అనుకున్నాము అని మీరు అనుకుంటారని నాకు తెలుసు. కౌశల్ గారు ఏమి గొప్పడు కాదు, కానీ మనం సన్మానం చేద్దాం. యేసయ్య తన శిష్యుల కాళ్ళు కడిగాడు. యేసయ్య కంటే గొప్పోళ్ళు అని కాదు, ప్రేమ. అలాగే మీరు నన్ను సన్మానించారు. వాస్తవానికి అసలు మీరు నన్ను సన్మానించలేదు. గాడిద మీద ఎక్కి వచ్చిన యేసయ్యకు స్తుతి చెల్లిస్తూ గాడిద కాళ్ళ మీద, కాళ్ళ కింద దాని యొక్క పాదాలకు ఎక్కడ కూడా రాళ్ళు తగలకుండా దాని కాళ్ళ కింద
తమ దుప్పట్లు పరిచారు, పై వస్త్రాలు పరిచారు. అంటే గాడిదకు సన్మానం కాదు, మీద కూర్చున్న ఆయనకు సన్మానం. కాబట్టి మరి మీరు నా మీద కూర్చున్న యేసయ్యకు గౌరవ సూచనగా నాకు శాలువా కప్పినందుకు మీకు అందరికీ కృతజ్ఞతలు. ఈ గౌరవం యేసయ్యకు మీరు చెల్లించినట్లుగా యేసయ్య లెక్క కట్టి వెయ్యంతల ఆశీర్వాదం మీకు ఇస్తాడు. ఈ లోకంలోనూ పరలోకంలో నిత్యము మీ మీద స్తుతి వస్త్రం కప్పుతాడని నా ప్రగాఢ నమ్మిక ఆశ. దేవునికి స్తోత్రం. మరి నేను 10 గంటలకల్లా కూటం ముగించాలని అనుకున్నాను. ఎందుకంటే ఖమ్మం వెళ్ళి గౌతమ ఎక్స్ప్రెస్ ఎక్కా, నేను స్నానం చేసిన గంట, భోజనం చేసిన గంట, నాకు 24 గంటల్లో ఒకటే భోజనం చేస్తాను. స్నానాలు అయితే 1, 2, 3 అవసరాన్ని బట్టి, భోజనం అయితే ఒకటే. కాబట్టి 24 గంటల్లో 1-2 గంటలు దీనికి వెళ్ళిపోతుంది. కాబట్టి 1 గంటకు నేను అనుకుంటా ఖమ్మం గౌతమ ఎప్పుడు ఒకటి 10 రైట్ నేను లేచి నిలబడ్డప్పుడు మాస్టర్ కోటి గారికి చెప్పింది అదే. కొంచెం టైం కనుక్కోండి. ఇక్కడ నుంచి ఖమ్మం ఎంతసేపు జర్నీ? 1 అవర్. కాబట్టి ఇక్కడ నుంచి 12 గంటలకు బయలుదేరాలి. 12 గంటలకు బయలుదేరితే 1 గంటకు చేరితే 1:10కి ట్రైన్ సరిపోతుంది. అయితే 12కి బయలుదేరాలంటే 11కు నేను భోజనం మీద కూర్చోవాలి. అప్పుడే గంట సేపు తృప్తిగా భోజనం చేస్తాం. దేవుని వాక్యాన్ని ముక్క ముక్క ఎలాగనో నేను విరిచి ధ్యానం చేస్తాను. అన్నం మెతుకులు కూడా ఒక్కో మెతుకు లెక్క పెట్టి నవ్వుతాం. మరి రావు గారు 40 రోజులు ప్రార్థన చేసినట్టు నేను ఒక్కొక్క మెతుకు 40 సార్లు నమ్ముతాను. మరి అంచేత 11కు నేను భోజనం మీద కూర్చోను. ఇప్పుడు 10 అయింది. ఇంకొక చాలా భారమైన పని ఒకటి ఉంది. సంఘస్థులందరి కొరకు ఇండివిజువల్గా ప్రార్థన చేయాలని రాము గారు చెప్పారు. ఆ లెక్కన అదే 1 గంట అయిపోతుంది. అందుచేత విరసి చెప్పొచ్చేది ఏంటంటే చాలా షార్ట్ మెసేజ్ మాత్రమే నేను ఇవ్వగలుగుతాను. ఎక్కువసేపు మాట్లాడలేను, సమయం సరిపోదు. దేవుని స్తోత్రం, మంచిది. ఇంత రద్దీలో సభాధ్యక్షుల వారు 2 పాటలు కూడా పాడుకున్నారు కనుక ఇది మరింత క్లిష్టమైనటువంటి కార్యక్రమంగా మారిపోయింది. అయినా సరే మరి అధ్యక్షుల వారు హీజ్ ది అంపైర్ ఆఫ్ ద గేమ్ అండ్ ఎంపైర్ ఆఫ్ ది ప్రోగ్రామ్. వారిని వారికి నేను మరి అధ్యక్ష స్థానం ఇచ్చినప్పుడు లోపడాలి. దేవుని స్తోత్రము. చాలా సంతోషం ప్రియులారు. నేను నా పాటలు కూర్చోస్తాను. ఏదైనా అది ఇచ్చిన పర్వాలేదు, ఏదైనా మంచోళ్ళు రాసిన పుస్తకం ఇచ్చిన 5 మంది మంచోళ్ళ పుస్తకం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. బాబు చాలా చక్కగా పాడాడు, సుధాకర్ కదా. దేవుని స్తోత్రం. సన్నని సుధాకర్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పాస్టర్ కోటేశ్వరరావు గారు, మేము ముద్దుగా కోటి అనే పిలుచుకుంటాము. వారు కూడా చక్కగా నా పాటలు పాడారు. వారిని కూడా దేవుడు ఆశీర్వదించిన గాక. ఒక చేయవే యుద్ధము అనే మాట విన్నారు ఇంతకుముందు. చాలా కాంప్లికేటెడ్ ట్యూన్ అయినా మరి అది వద్దులేనప్పుడు ముందు ప్రాక్టీస్ చేసి పాడాల్సిన పాట. నాకలోకములను సృజించిన నాథుడేశుని గొలవరి అనే పాట పాడతాను. ఆ
తిలకమ్మ ఉద్యమం. మాతామహులు మా అమ్మ యొక్క నాన్నగారు తాతయ్య గారు రెవరెండ్ కేవి జేకబ్ గారు రాసినటువంటి పాట. నా కలోకములను సృజించిన నాధుడేశుని కొలువరే, నా కలోకములను సృజించిన నాధుడేశుని కొలువరే, మోకరించుచుసిలువదాపున శ్రీకృపాదుని పిల్వరే, మోకరించుచుసిలువదాపున శ్రీకృపాదుని పిల్వరే. కలోకములను సృజించిన నాధుడేశుని కొలువరే,
చేయాలనుకున్నటువంటి మంచి పనులు ఎన్నో ఉన్నాయి. అందులో ఈ పూర్వకాలపు భక్తులందరి పాటలను ఒక్కొక్క భక్తుని పేరు మీద ఒక్కొక్క ఆల్బం తయారు చేయాలనే ఒక సంకల్పం ఉన్నది. దేవుడు నాకు ఆయుష్కాలం ఇస్తే, ఆర్థిక శక్తిని ఇస్తే తప్పకుండా నేను చేస్తాను. ఇంకా ఒక విశేషమైనటువంటి కార్యక్రమం చేయాలని ఆశపడుతున్నాను. అదేంటంటే, ఆంధ్ర క్రైస్తవ కీర్తనల్లో కాలగర్భంలో కలిసిపోయి ప్రజల వాడుకలో లేకుండా పోయినటువంటి అనేక వందల గీతాలను మళ్ళీ రిజరెక్ట్ చేయాలి, మళ్ళీ వాడకంలోకి తీసుకురావాలి, మళ్ళీ వాటిని పునరుద్ధానం చెందించాలి. ఇదొక బృహత్తరమైన కార్యక్రమం, అంటే చాలా పెద్ద పని. దాని తాళము త్రిపుట, కురుజంపే అని రకరకాల తాళాలు. ఆ తాళము శాస్త్రీయంగా తెలిసినటువంటి ఇట్లాంటివి తబలిస్ట్ను కూర్చోబెట్టుకోవాలి, ఆ రాగాలు తెలిసినటువంటి సంగీత పండితుడిని ఒకటి కూర్చోబెట్టుకోవాలి, ఈయన తాళం వాయించాలి, ఆ రాగం ఆయన వాయించాలి. అలాగా ఎన్ని గంటలైనా ఆ నాదంలో, ఆ రాగంలో, ఆ తాళంలో మైండ్ బిటాయించి అందులోకి ఈ లిరిక్ ఎక్కించాలి. అప్పుడు ఈ సమాధిలోకి వెళ్ళిపోయిన పాటలు మళ్ళీ బ్రతుకుతాయి. 600 పై చిలుకు పాటలు ఉన్నాయి. మొత్తం కలిసి మనం పాడేవి 60 కూడా లేవు. ఎంతసేపు పాడినా అన్ని కాలంబుల యహోవా నామరు లాలించను, యహోవా గద్ద ముందుట వినవే వినరే ఓ నరులారా, నా ఉన్న పాటను వచ్చుచున్నాను, ఇత్రాహిమాం క్రీస్తునాథా, ఓ సద్భక్తులారా, దూత పాట పాడుడి రక్షకుండు దయించినాడట. ఇవే ఎంతసేపు పాడినా ఇంకా ఏమున్నాయి చెప్పండి. సమానులు ఎవరు ప్రభో, ఇంకేమన్నా మీకు గుర్తొస్తే చెప్పండి. అంతే అయ్యా,
యేసు నీ నామామృతము మాకు. తర్వాత నీతి గల యెహోవా స్తుతి. హే ప్రభు యేసు, హే ప్రభు యేసు. ఇలాగా మొత్తం మీరు అన్ని రాసిన 60 పాటలు మీరు రెగ్యులర్గా సంఘాల్లో పాడేవి. యెహోవా సన్నిధిని మీ స్తోత్రగానంతో కూడా అందులో ఇలాగా దేవదాసయ్య గారి పాటలు, నన్ను దిద్దుము, చిన్న ప్రాయము, ఇలాంటివి మొత్తం తిప్పికొడితే మీరు ఎన్ని ప్రయత్నించినా 60 కంటే ఎక్కువ పాటలు చెప్పలేరు. ఇప్పుడు చెప్పిన మొత్తం 20 కూడా లేవు. ఇంకొక 600 పాటలు మనం పాడటమే లేదు. పేరుకు అందులో ఉన్నాయి అంతే. భక్తులు ఎంత ప్రార్థనతో, ఆత్మాభిషేకంతో రాశారో అది కాలగర్భంలో కలిసిపోయింది. వాటిని వెలుపలికి తీయాలంటే ఇట్లాంటి పెద్ద బృహత్తరమైనటువంటి ఒక కసరత్తు జరగాలి. అది మనం చేద్దాం. మీరందరూ ప్రార్థన చేయండి. మీరే చాలు. మీరు ప్రార్థన చేస్తే, యేసయ్య సహాయం చేస్తే మనం తప్పకుండా ఈ పని చేయగలుగుతాం. కనుక మీ ప్రార్థన సహాయం కోరుతున్నాను. మరి మీరందరూ చేసిన సన్మానానికి నాకు కడుపు నిండిపోయి ఆనందంతో ఉక్కిరి బిక్కిరైపోయి నేను ప్రసంగం మర్చిపోయా. కాబట్టి అది కూడా ఒక అందుకు అన్నీ మన మంచి కొరికి అన్నట్టు టైం కూడా లేనందుకు ఏదైనా ఒక చిన్న ప్రసంగం కూడా చేయను. టైం లేదు కాబట్టి చిన్న మెసేజ్ ఇస్తా. ప్రకటన గ్రంథము 17వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 17వ అధ్యాయం. వచనం. దేవుని మాటలు నెరవేరు వరకు వారు ఏకాభిప్రాయము గలవారై తమ రాజ్యమును ఆ మృగమునకు అప్పగించుట వలన తన సంకల్పము కొనసాగించునట్లు దేవుడు వారికి బుద్ధి పుట్టించెను. దేవుడి వాక్యమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. రండి, చిన్న మాట ప్రార్థన చేసి దేవుని సహాయం కొరకు వేడుకొని, దేవుని సహాయం పొందుకొని వాక్య పరిశోధన, వాక్య ప్రత్యక్షత స్వీకారములో ముందుకు సాగుదాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవాధిపతి అయిన మా యేసయ్య, నీకు స్తోత్రాలు. ఖమ్మము జిల్లా ఏనుకూరు పట్టణంలో గత 7 సంవత్సరాల క్రితం మీ దీనదాసుడు అయినటువంటి పాస్టర్ రాము గారి ద్వారా ఇక్కడ సంఘమును ప్రారంభించి చక్కనైన మందిరమును మీరు కట్టించిన ఆయన, ప్రారంభములో చాలా చిన్న సంఖ్యలో సంఘము సమకూడినప్పటికీ సంవత్సరములు గడుచుకొలదిన ఆయన చక్కనైనటువంటి ఒక పెద్ద సంఘముగా, మందిరము నిండి ఉండునటువంటి సంఘముగా మీరు అభివృద్ధిలోనికి నడిపించినందుకు నీకు స్తోత్రం. మీ దాసునికి మీరు ఇచ్చిన సేవా భారము కొరకు, ఆత్మాభిషేకం కొరకు, కృపావరముల కొరకు నీకు స్తోత్రము. ఆ దంపతులిద్దరికీ, పాస్టర్ రాము వారి సతీమణి ఇద్దరికీ మీరు ఇచ్చిన మోకాళ్ల ప్రార్థన జీవితం కొరకు, వినయ విధేయతల కొరకు, వాక్యాసక్తి సత్యాసక్తి కొరకు నీకు వందనములు చెల్లిస్తున్నాము. పరిశుద్ధ ప్రభువా, 7 సంవత్సరాల కాలము చూస్తుండగానే గతించిపోయింది. ఈనాడు ఒక సంఘము ఏనుకూరులో నిలబడింది. నీకు వందనములు చెల్లిస్తున్నాం. 7వ వార్షికోత్సవ శుభ సందర్భంగా ఈ సభ జరుగుతుంటుండగా, అలాగే ఇదే రోజున నీ కుమారుడు, మీ దాసుడు, ఇంకా తన యొక్క సహదాసులు, సహచరులు, తోడి సైనికులు వారు కూడా ఉపవాసము చేసి ఈ దినమున ప్రభువ ఉపవాసాన్ని విరమించుచుంటుండగా, ఈ యొక్క విశేషమైన దినము కొరకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము యేసయ్య. మా అందరిలో నీవే ప్రముఖుడు. నాలో మీరున్నారు, వినుచున్న వారందరిలోనూ మీరున్నారు. గనక మీరే మీ కార్యము జరిగించాలి. మీరున్న చోట ఏ మానవుడు నోరెత్తకూడదు. నాయన, నీవే మాట్లాడాలి, మేమందరము వినాలి. కరుణ చూపండి. మేము మంచివాళ్ళమని నీ స్వరం వినడానికి యోగ్యులమని కాదు, అయోగ్యులమైన మాతో కూడా మాట్లాడడానికి మీరు ఇష్టపడే కనికర సంపన్నుడైన దేవుడవు గనుక అడుగుతున్నాము.
గాలి తుఫానుతో మాట్లాడినారు, మట్టితో మాట్లాడారు, శూన్యముతో మాట్లాడారు. మీరు మాట్లాడితే శూన్యంలో సకల బ్రహ్మాండం పుట్టుకొచ్చింది. అయ్యా, ఇప్పుడు మీరు మాట్లాడితే శూన్యము లాంటి మా బ్రతుకులో ఏసయ్య రూపం కలుగుతుంది. నాయన దయపాలించండి, మాకేమీ తెలియదు కానీ మీకన్నీ తెలుసు. మాకేదీ చేత కాదు నాయన, మీకన్నీ చేతనవును. కనుక పరమ తండ్రి దయపాలించి మమ్మల్ని క్షమించండి, కరుణించండి, దీవించండి. ఎలా ప్రార్థన చెయ్యాలో కూడా తెలియని మూఢులము మా హృదయ వేదన మీరు నీ అగ్నిజ్వాల వంటి నేత్రాలతో చూసి మా అక్కర తీర్చే విధంగా నీ వాక్కును పంపించమని, సకల అంధకార శక్తులను మీ సంఘమయ్యున్న మాకు మీరు లోకాపది 17 ద్వారా అనుగ్రహించిన అధికారం చొప్పున బంధించి వేస్తున్నాము. శత్రుబలం అంతరి మీద మీకు అధికారం ఇచ్చారని మీరు మాతో చెప్పారు లోకాపదో అధ్యాయంలో. ఆ మాట ప్రకారం సకల చీకటి శక్తులను మేము బంధించి వేస్తూ నీ వాక్యమును మేము స్వాతంత్రించుకోండి. యేసునామమున వేడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, మన దేవుడు ఆశ్చర్యకరుడు అనే మాట అనేక కోణములలో అర్థవంతమైనటువంటి మాట. ఆశ్చర్యకరుడు అంటే ఆశ్చర్యాలు కలిగించేవాడు. మనకు ఎదురు చూడని, మన ఊహించని విషయాలు చేసి చూపించేవాడు ఆశ్చర్యకరుడు. యేసు ప్రభు వారు ఆశ్చర్య కార్యాలు చేశాడు. అంటే మృతులను సజీవులుగా చేశాడు, రోగులను స్వస్థపరిచాడు, ఆయన స్వయాన నీళ్ల మీద నడిచాడు, తాను కూడా చనిపోయి లేచాడు. ఇవన్నీ యేసునాథుడు చేసిన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు. ఇంకా కొంచెం ఆయన వ్యక్తిత్వాన్ని మనము పరిశోధించి చూస్తే అసలు ఆయన ప్రేమ ఆశ్చర్యము, ఆయన కృప ఆశ్చర్యము, ఆయన జ్ఞానము ఆశ్చర్యము, ఆయన ఓరిమి ఆశ్చర్యము, మన పట్ల ఆయన చూపుతున్న దీర్ఘశాంతము ఆశ్చర్యకరము, ఆయన ఆలోచనలు, ఆయన సంకల్పములు ఆశ్చర్యకరములు, ఆయన చేస్తున్న కార్యాలను మనం గమనించి చూసినప్పుడు విశ్వాసుల పట్ల వ్యక్తిగతంగా ఆయన చేస్తున్న కార్యాలు ఒక కోవ, ఒక వర్గము, ఒక అంశము. సంఘముగా ఆయన మనందరి కొరకు, సార్వత్రిక సంఘముగా మనందరినీ ఒక శరీరముగా, ఒక వ్యక్తిగా పరిగణించి ఆయన చేస్తున్న కార్యాలు ఇంకొక అంశం. విశ్వాసిగా మన కొరకు ఆయన కార్యం చేస్తున్నాడు, సార్వత్రిక ప్రపంచవ్యాప్త క్రైస్తవ సమాజము కొరకు పనులు చేస్తున్నాడు. అలాగే ఈ ప్రపంచ రాజకీయాలలోను, ప్రపంచ వాణిజ్యములోను, ప్రపంచంలోని ఆధ్యాత్మిక వేదాంత రంగములోను అన్నిటిలో యేసయ్య కార్యాలు చేస్తున్నాడు. యేసయ్య వైశాల్యం ఎంత, ఆయన వ్యక్తిత్వం ఎంత విశాలమైనది, ఆయన కార్యాలు ఎంత విస్తారమైనవి. ప్రియులారా, అంతు చిక్కని అగోచరమైనటువంటి కార్యాలు ఆయన చేస్తూ ఉన్నారు. ఆయన చేస్తున్నటువంటి అద్భుత కార్యములలో ఒకటి ఇక్కడ మనకు కనబడుతుంది. అంత్య దినములలో ఏం జరుగుతుంది అంటే, ఒక రాజు వస్తాడు, అతడు భూప్రపంచమును పరిపాలిస్తాడు, ప్రపంచములోని అన్ని దేశాలను అతడే పరిపాలిస్తాడు. ఇంకొక దేశం ఉండదు, ఇంకో ప్రభుత్వం ఉండదు, ఇతడే సర్వలోకానికి రాజుగా ఉంటాడు. అతడు ఎవరు అంటే, అతడు ఒక మోసగాడు, అతడు ఒక అబద్ధికుడు, అతడు దేవ విరోధి. అతన్ని గూర్చి 2 థెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయములో ఇలాగున పౌలు భక్తుడు చెబుతున్నాడు 4వ వచనంలో, ఏది దేవుడనబడునో, ఏది పూజింపబడునో, దానికంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు.
తాను దేవుడనని తన్ను కనబరుచుకొనొచ్చు, దేవుని ఆలయములో కూర్చుండును. ఏదైతే దేవుడు అని ఇప్పుడు అనబడుతోందో అన్ని మతములలో, దాని అంతటిని వీడు ఎదిరిస్తాడు. అది ఇస్లాము కానీ, హైందవం కానీ, బౌద్ధం కానీ, జైన మతం కానీ, సిక్కు మతం కానీ, క్రైస్తవం కానీ, యూదా మతం కానీ, ఏ మతమైనా కానీ, ఈ 6000 ఏండ్లలో ఎన్నెన్ని రకాల దేవతల నామములు, రూపములు మనుషులు ఊహించుకొని ఆరాధిస్తూ ఉన్నారు. వాటన్నిటిని ఎదిరించేస్తాడు. అసలు ఇవేవీ దేవుడు కాదు, నేనే అసలు దేవుణ్ణి అంటాడు. అన్ని మతములను అబాలిష్ చేస్తాడు, నిషేధిస్తాడు, రద్దు చేస్తాడు, భంగము చేస్తాడు. అన్ని మతముల ఆరాధన స్థలములను ధ్వంసం చేస్తాడు. నేనే రా అసలు దేవుణ్ణి, నన్ను ఆరాధించండి అని డిమాండ్ చేస్తాడు. వీడు ఇలా చేస్తాడు కనుక వాడికి 3వ వచనంలో ఒక పేరు పెట్టింది లేఖనం, వాడు నాశన పాత్రుడు అట, వాడు పాప పురుషుడట. నాశన పాత్రుడు అంటే ఇంగ్లీష్ బైబిల్లో నాశన పుత్రుడు అని కూడా ఉంది. ద సన్ ఆఫ్ పర్డిషన్, ద సన్ ఆఫ్ పర్డిషన్, నాశన పుత్రుడు, నాశన పాత్రుడు, నాశన పుత్రుడు. వాడు దేవ విరోధి, పాప పురుషుడు, ద మ్యాన్ ఆఫ్ సిన్. ఈ లోకంలో, విశ్వంలో ఉండే పాపమంతటిని మూటగడితే వాడు తయారయ్యాడు. అంత భ్రష్టుడు వాడు వచ్చి నేనే దేవుడను అని చెప్పుకుంటాడు. అతడు సర్వలోకమును ఎలా పరిపాలిస్తాడు? అసలు అంత అధికారం, అంత శక్తి వాడికి ఎక్కడిది అంటే, దేవుడే వాడికి ఆ అధికారం అప్పగిస్తాడట. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 3వ వచనం, దాని తలలలో ఒకదానికి చావు దెబ్బ తగిలినట్టుండెను, అయితే ఆ చావు దెబ్బ మానిపోయెను గనక భోజనులందరూ ఆ మృగము వెంట వెళ్ళుచు ఆశ్చర్యపడుచు ఉండి. భోజనులందరూ అంటే ఎవడు మినహాయించబడలేదు, సకల జనాంగములు. కొన్ని క్రైస్తవ దేశాలు ఉన్నాయి, క్రైస్తవ దేశాలని పిలువబడుతున్నాయి కనీసం. అరబ్ దేశాలు ఉన్నాయి, నాస్తిక దేశాలు ఉన్నాయి. అసలు నాస్తికత్వమే ఆ ప్రభుత్వ పాలసీ. ఆ దేశంలో ఏ దేవుడు గురించైనా మాట్లాడటం నేరం. పోలాండ్లో, చైనాలో, రష్యాలో దేవుని గురించి మాట్లాడకూడదు. హైందవం మాట్లాడకూడదు, క్రైస్తవం మాట్లాడకూడదు, ఇస్లాం మాట్లాడకూడదు. దేవుడు అనే మాట ఎత్తితేనే నేను తీసుకెళ్ళి జైల్లో పారేస్తాడు. దేవుడు లేడు, ఏమి లేడురా. నాస్తికత్వమే అసలైన శాస్త్రీయ ఆలోచన విధానము అంటారు. అలాంటి నాస్తిక దేశాలు కానీ, భక్తి కలిగిన దేశాలు కానీ, వేరే వేరే మతాలను అధికారిక మతముగా, స్టేట్ రిలిజియన్గా ప్రకటించుకున్నటువంటి దేశాలు కానీ, ఈ భూజనులందరూ కూడా వీణ్ణి మొక్కుతారు, నమస్కారం చేస్తారు, ఆరాధిస్తారు. ఇంకా మనకు నిష్కర్షగా అసలు మనం అనుమానించడానికి అవకాశం లేకుండా స్పష్టీకరిస్తూ 7వ వచనంలో పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన మాట చూడండి, ప్రతి వంశము మీదను, ప్రతి ప్రజ మీదను, ఆయా భాషలు మాట్లాడు వారి మీదను, ప్రతి జనము మీదను అధికారము దానికి ఇవ్వబడను. భూప్రపంచము ఒక లోకముగా, ఒక సమాజముగా, ఒక కుటుంబముగా, ఒక ప్రపంచంగా ఏర్పడింది మొదలుకొని ఇంత అధికారం ఎవరికీ దక్కలేదు. 4 ప్రపంచ సామ్రాజ్యాలు ఉన్నాయి. లేఖనం చెప్పినటువంటి చరిత్రే, లేఖనము ప్రవచించినటువంటి చరిత్రే, బబులోను సామ్రాజ్యము, మాదీయ పారసీక సామ్రాజ్యము, గ్రీకు సామ్రాజ్యము, రోమా సామ్రాజ్యం, ఈ 4 సోకాల్డ్ ప్రపంచ సామ్రాజ్యాలు కానీ మొత్తం ప్రతి జనము మీద అధికారం వాటికి ఇవ్వబడలేదు. ఒక విషయం చెబుతున్నాను, రోమా సామ్రాజ్యం, ప్రపంచ సామ్రాజ్యం అన్నాం, కానీ భారతదేశాన్ని అదేం పరిపాలించలేదు.
ఇక్కడ అప్పుడు మనకు వేరే రాజులు ఉన్నారు. మగధ రాజ్యము, గుప్త రాజుల కాలం, అసలు గ్రీకు సామ్రాజ్యం ఉన్నది. కాశ్మీర్ దగ్గర ఉత్తర భారతదేశం వరకు అలెగ్జాండర్ ది గ్రేట్ వచ్చాడు, అక్కడి నుంచి ఇంటి దారి పట్టాడు. సదరన్ ఇండియా, దక్షిణ ఇండియాలో బోల్డ్ అనే శక్తివంతమైన రాజ్యాలు ఉన్నాయి. పురుషోత్తముడు ఒక చిన్న రాజ్యానికి ఆయన ప్రభువు, చిన్న రాజు. ఆయన యుద్ధశూరుడు, సైనిక వ్యూహ రచన చతురుడు. ఆ చిన్న రాజును ఎదుర్కోలేక మనం ముప్పు తిప్పలు పడాల్సి వచ్చింది, మూడు చెరువు నీళ్లు తాగాల్సి వచ్చింది. కిందికి వెళితే ఇంకా పెద్ద పెద్ద సామ్రాజ్యాలు ఉన్నాయి బాబు, మన వల్ల కాదు. సైనికులు అలసిపోయారు, ఇక మనం ఓడిపోతాం, ఉన్న పరువు దక్కించుకొని ఇంటిదారి పడతామని వెళ్ళిపోయారు. అలెగ్జాండర్ చక్రవర్తి దక్షిణ భారతదేశానికి రానే లేదు. అయినాది ప్రపంచ సామ్రాజ్యం, మాదీయ పారసీక, ఏదైనా ఉత్తర భారతదేశంలో కొంతవరకే. దక్షిణ భారతదేశానికి వీళ్ళు ఎవరు రాలే, రోమీయులు రాలేదు, బబులోను సంస్థానం రాలేదు. అసలు వీటన్నిటికంటే చిన్నది బబులోను సామ్రాజ్యం. రాను రాజ్యం విస్తరిస్తూ పోయింది. బబులోను కంటే మాదీయ పారసీ కొంచెం విశాలమైంది, అంతకంటే గ్రీకు సామ్రాజ్యం కొంచెం విశాలమైంది, అంతకంటే రోమా సామ్రాజ్యం ఇంకా విశాలమైంది. నిజానికి వీళ్ళకంటే విస్తారమైంది బ్రిటిష్ సామ్రాజ్యం. అయినా బ్రిటిష్ సామ్రాజ్యం కూడా చైనాను పరిపాలించలేదు, రష్యాను పరిపాలించలేదు. ఏ సో కాల్డ్ ప్రపంచ రాజ్యం ఏది కూడా టోటల్ గ్లోబ్ను పరిపాలించలేదు. వీడు మొట్టమొదటి వ్యక్తి. ప్రపంచ చరిత్రలో 200 దేశాలను ఏలినటువంటి మహాచక్రవర్తి వీడు ఒక్కడే. వాడికి ఇంత శక్తి, ఇంత అధికారం ఎక్కడిది అంటే దేవుడే అలాగా జరిగేటట్లు, ఇతర రాజులందరూ వాడికి తమ రాజ్యాన్ని అప్పగించేటట్టు బుద్ధి పుట్టించారట. ఎంత ఆశ్చర్యం! దేవుని మహాజ్ఞానము చూడండి, దేవుని అనంత జ్ఞానాన్ని ఒక్కసారి పరికించండి, ఆలోచించండి. దేవుణ్ణి ద్వేషించేవాడు, దేవుని సంఘముతో యుద్ధం చేసేవాడు, సత్యానికి వ్యతిరేకి, సత్యానికి విరోధి, దేవుణ్ణి ఈ లోకంలో అసలు దేవుని నిజమైన భక్త సమాజం లేకుండానే చెరిపివేయాలని క్రూర ద్వేషంతో కంకణం కట్టుకున్న వాణ్ణి దేవుడే తీసుకుపోయి సింహాసనం ఎక్కించాడు. దేవుని యొక్క చాతుర్యం చూడండి. మనం ఏదేదో చెప్పుకుంటాం, చాణక్యుడు రాజకీయ చతురుడని, ఎవడు కూడా యెహోవా దేవుని ముందు పనికిరాడు. ఆయన రాజకీయ వ్యూహ రచన చాతుర్యము చూడండి. ఎవరైతే దేవుణ్ణి ఎక్కువ ద్వేషిస్తారో వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళకు రాజ్యం అప్పగించి వాళ్ళ ద్వారానే దేవుడు సేవ చేయించుకుంటాడు, వాళ్ళతోనే కాళ్ళు పిసికించుకుంటాడు, వాళ్ళతోనే బట్టలు ఉతికించుకుంటాడు, వాళ్ళతోనే తన ఇంటిని, తన సంఘాన్ని శుభ్రం చేయించుకుంటాడు. ఒరే నీవు, నీలాంటి ద్వేషించేవాడు ఒకటి నాకు కావాలరా, రాను వేలు నువ్వు పరిపాలించంటాడు. దేవుణ్ణి అధికముగా ప్రేమించే వాడిని తీసుకెళ్లి గోతిలో పడేస్తాడు, సింహాల గుహలో పడేస్తాడు, అగ్నిగుండంలో పడేస్తాడు. దేవుణ్ణి ద్వేషించే వాళ్ళనేమో తీసుకెళ్లి సింహాసనం ఎక్కిస్తాడు. ఇవాళ దళిత విరోధులు, క్రీస్తు విరోధులు భారతదేశంలో అధికారానికి వచ్చారు. మనం ప్రసంగం ఆపడం లేదని మళ్ళీ కరెంట్ వచ్చేసింది. ఇది ఇంకో ఆశ్చర్యకార్యం. దేవుని స్తోత్రం కలిగింది కదా, హల్లెలూయా. మన దేవుడు ఆశ్చర్యకరుడు. ప్రియులారా, దేవుని బద్ధ విరోధులను పట్టుకెళ్ళి సింహాసనం ఎక్కిస్తాడు. ఒక దొంగను పట్టుకొచ్చి వాడికే తాళం చూపించినట్టు, పట్టుకో ఇల్లు కావలిగాయని. మీకు తెలుసా, దొంగకు తాళం చూపిస్తే ఇల్లు భద్రంగా ఉంటుంది. దొంగను దొంగగా అనుమానించి వాడిని దూరం దూరంగా పెడితే వాడు ఎలాగైనా ఇల్లు దోచుకుందామని చూస్తాడు. ఒక క్లాసులో అల్లరి పిల్లోడు ఉన్నాడు అనుకోండి,
వాడిని క్లాస్ లీడర్ చేసి అల్లరి చేయకుండా నువ్వు చూడరాని వాడికి అప్పగిస్తారు అనుభవం ఉన్న టీచర్స్. కొంతమంది పిల్లలు అందరికంటే వీడు ఎక్కువ అల్లరి చేస్తాడు, వాడిని కొట్టినా తిట్టినా ఏం చేసినా ఎండలో బయట నించోబెట్టినా గోడ కూర్చి వేయించినా అల్లరి మానడు. కొంతమంది జీన్స్ అవి ఏం చేస్తారు టీచరు నెత్తి నోరు కొట్టుకొని అనుభవం మీద మెల్లిగా ఒక సంగతి తెలుసుకుంటారు. దీనికి ఒకటే ఒక మార్గం, ఎక్కువ అల్లరి చేస్తున్నాడు కనుక వీడినే స్కూల్ క్లాస్ లీడర్ చేసి అల్లరి చేయకుండా నువ్వే చూడరాని వాడికి అప్పగించాలి. అప్పుడు చూడండి క్లాస్ మొత్తం వాడు మెయింటైన్ చేస్తాడు ఒక్కడే, పిన్ డ్రాప్ సైలెన్స్. ఎందుకంటే అల్లరి పిల్లోడు క్లాస్ లీడర్ అయ్యాడు. దేవుడు అలాగే చేస్తాడు. చాలా దేవుడిని ద్వేషించేవాడు ఎవడైనా ఉంటే నువ్వు రాజ్యం చేయరాని అప్పగిస్తాడు. ఇవాళ ఇండియాలో అదే జరిగింది. రేపు భారతదేశంలోనే కాదు ప్రపంచ స్థాయిలో అదే జరుగుతుంది. ఇవాళ మోడీ గారు ప్రధానమంత్రి అయ్యారు అవుతున్నారు. దానికి కారణం ఏంటంటే దేవుని చిత్తము లేకుండా ఏది జరగదు. దేవుని బిడ్డలారా, ఆకాశం ముందున్న దేవుడు మానవుల రాజ్యము మీద తానే అధికారి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తానే అధికారి, ఇది మనం గ్రహించాలి. దేవుని బిడ్డలారా, దానియేలు ప్రవచన గ్రంథము 4:17 ఈ ఆజ్ఞ జాగరూకులకు దేవదూతల ప్రకటనను అనుసరించి జరుగును, నిర్ణయమైన పరిశుద్ధుల ప్రకటనను అనుసరించి సంభవించును. మహోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యముపై తానే అధికారి అయి ఉండి తానెవరికి అనుగ్రహింప ఇష్టపడునో వారికి అనుగ్రహించుననియు, ఆయా రాజ్యము పైన అత్యల్ప మనుషులను ఆయన నియమించుచున్నాడనియు మనుషులందరూ తెలుసుకొనున్నట్లు ఇలాగు జరుగును. మనుషులందరూ తెలుసుకోవాలట. మానవుల రాజ్యం మీద అధికారి ఎవరు? ఆకాశమందున్న దేవుడు. ఏకవచనం. ఆయనే అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడు. ఈనాడు క్రైస్తవులు ప్రకటిస్తూ ఆరాధిస్తున్నటువంటి, క్రైస్తవులు సేవిస్తున్నటువంటి యేసుదేవుడు ఆయన. ఆయనే ఆకాశమందున్న దేవుడు. దేవతలందరూ వచ్చామన్నారు, చచ్చిపోయారు, ఇక్కడ మట్లు ఉండిపోయారు. యేసయ్య ఒక్కడే ఆకాశంలోకి వెళ్ళాడు. దేవుని స్తోత్రం కలుగును కాక. చనిపోయి లేచి మళ్ళీ పరలోకానికి వెళ్ళాడు. ఆకాశమందున్న దేవుడు యేసునాథుడు, యెహోవా దేవుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు, అబ్రహాం ఇస్సాకు యాకోబుల దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, తానే మానవుల రాజ్యము మీద అధికారి అయ్యుండి తానెవరికి అప్పగించడానికి ఇష్టపడతాడో వాళ్లకు రాజ్యాన్ని అప్పగిస్తూ ఆయా రాజ్యముల మీద అత్యల్ప మనుషులను నియమించను. అంటే ఎవడైతే నియమించబడ్డాడో వాడు ఎవడనుకోవాలి? మనం అత్యల్పుడు అనుకోవాలి. అత్యల్పుడు అంటే అసలు ఏలడానికి అర్హతే లేదు, ఏలడానికి సామర్థ్యమే లేనివాడు. మంచి నోబుల్ నేచర్, బ్రాడ్ మైండ్, దైవభక్తి కలిగినటువంటి మంచి రాజు రావాలంటే అది దేవుని ఆశీర్వాదం ఉంటేనే వస్తుంది. అలాంటి పరిస్థితి, అలాంటి అవకాశము ఏ దేశానికి ఉండదు. ఏ దేశమును దేవుడు ఆశీర్వదిస్తాడో ఆ దేశం మీద విశాల హృదయుడు, దాతృత్వము కలిగిన వాడు, అందరిని గౌరవించేవాడు రాజవుతాడు. ఏ దేశ ప్రజలు దేవుని అనుగ్రహాన్ని పొందలేకపోయారో వాళ్ళ మీద వాళ్ళని కష్టపెట్టేవాడు రాజవుతాడు. దేశంలోని అత్యధిక సంఖ్యాకులు యేసును ద్వేషిస్తున్నారు. క్రైస్తవులను ఎవడైనా చంపితే ఆ చంపినోడే దేవుడు, వాడుకు అవతారమని వాడి గుడిగట్టి పూజిస్తున్నారు. ఈనాటికి స్వాతంత్రం వచ్చి 70 ఏళ్ళు దాటిన తర్వాత కూడా
దళితులను కొట్టి చంపుతున్నారు, గుర్రం ఎక్కితే కొట్టి చంపారు, మంచినీళ్ళు అడిగితే కొట్టి చంపారు, కుర్చీలో కూర్చుంటే డొక్కలు తన్నారు. ఈరోజు కూడా ప్రతి అరగంటకు ఒక అమ్మాయి మానభంగం అయిపోతుంది. వాళ్ళందరూ దళితులు, అల్పసంఖ్యాక జాతుల వారు. ప్రస్తుతం హర్యానా అక్కడ ఈ కుహనా దేశభక్తుల ప్రభుత్వమే నడుస్తూ ఉంది. పోలీసు రికార్డు ప్రకారం ప్రతి నెల 4 సామూహిక మానభంగాలు, 20-30-40 మంది కలిసి ఒక్క అమ్మాయిని మానభంగం చేసే సంఘటనలు పోలీసు రికార్డు ప్రకారం 4 అవుతాయి. సంవత్సరానికి 48-50 అవుతాయి. ఈ 5 సంవత్సరాలుగా అలాగే జరుగుతూ ఉంది. ఇదే రికార్డు. ఒక్క రేపిస్టుకు కూడా శిక్ష పడలేదు, ఎవడు జైలుకు పంపబడలేదు. నో పనిష్మెంట్, నో కేస్. మహిళలంటే చులకన భావం, దళితులంటే చులకన భావం. ఇట్లాంటి నేరో మైండ్ కలిగినటువంటి రాజులను, ప్రభువులను ఎందుకు దేవుడు మన మీద పెట్టాడు తెలుసా? దేశంలోని అధిక సంఖ్యాకులు యేసును ద్వేషిస్తున్నారు కనుకనే ఎట్లాంటి ప్రభుత్వాన్ని దేవుడు తీసుకొచ్చి పెట్టాడంటే, ఏటీఎంలో డబ్బులు రావు, బ్యాంకులో అకౌంట్లు ఉంటే ప్రభుత్వమే దోచుకుంటుంది కుంటి సాకులు చెప్పి దేశంలో నల్లధనము అరికట్టబడలేదు, అవినీతి తక్కువ కాలేదు. దేశంలో అసలు మహిళలకు, దళితులకు గౌరవమే లేకుండా పోయింది. ఆఖరికి వాళ్ళు ప్రభుత్వానికి వచ్చిన మరుక్షణం నుండి, నెక్స్ట్ టైం నుంచి మీరు ఓటేయనక్కర్లేదు, మేమే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లను మేనేజ్ చేసుకొని మేము మళ్ళీ మళ్ళీ అధికారంలోకి వస్తాంరా, మీ ఓట్లతో కూడా పని లేదని బ్యూరోక్రసీ మొత్తాన్ని వశపరుచుకున్నారు. అల్పబుద్ధి ఇదంతా. దేవుడు అవకాశం ఇచ్చాడు, లేకపోతే ఈ ఎన్నికల రిజల్ట్స్ రావు. ఎందుకు దేవుడు దేవ విరోధులను అధికారానికి రప్పిస్తాడు? సువార్త అంటే ఇష్టం లేదు, ఏస్ అంటే ఇష్టం లేదు, క్రైస్తవులంటే ఇష్టం లేదు, దళితులంటే ఇష్టం లేదు, మైనారిటీలంటే ఇష్టం లేదు, ఇట్లాంటి నేరో మైండెడ్ ఫెలోస్ని, యథార్థులు లేని వాళ్ళని ఎందుకు సింహాసనం ఎక్కిస్తాడు? ఇది దేవుని యొక్క రాజనీతి, దేవుని రాజనీతి. ఇప్పుడు చెబుతున్నా వినండి, దేవుణ్ణి ద్వేషించే వాళ్ళందరికీ ఒక లాజిక్ ఉంటుంది, ఒక తర్కం ఉంటుంది, ఒక వాదం ఉంటుంది. దేవుణ్ణి ద్వేషించడానికి మాకున్న కారణం ఇది అని వాళ్ళు కొన్ని ప్రచారాలు చేసుకుంటారు. చాలా తెలివిగా వాళ్ళు దుష్ప్రచారం చేస్తారు. చాలా జ్ఞానముతో, చాలా తెలివిగా వాళ్ళు విషప్రచారం చేస్తారు. అట్లాంటి వాళ్ళను దేవుడు సింహాసనం ఎక్కించి ఈ ప్రశ్న అడుగుతున్నాడు. కొరింథీ పత్రిక 20:20 జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను, ఈ లోకపు తర్కవాది ఏమయ్యను, ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు కదా. గత 70 సంవత్సరాలుగా ప్రచారం చేస్తున్నారు, ఇది ఇంగ్లీష్ వాళ్ళ మతము, ఆంగ్లేయుల మతం, అమెరికా వాళ్ళ మతం, మాలమాది గోళ్ళ మతం, అంటరానోళ్ళ మతం, విదేశీ మతం, మనకు అక్కర్లేదు, నిన్న మొన్నటి మతం, మన దగ్గర 1,00,000 సంవత్సరాల ధర్మం ఉన్నది అని ప్రచారం చేస్తున్నారు. అలా ప్రచారం చేసే వాడినే పట్టుకొచ్చి రాజం చేశారు. నువ్వే కూర్చోరా, చాలా తెలివిగా నువ్వు సువార్త వ్యతిరేక ప్రచారం చేస్తున్నావు కదా. సువార్త వ్యతిరేక ప్రచారం నువ్వు చేసిందంత ఒట్టి చెత్త మాటలు, చెత్తవాగుడని నీ ద్వారానే నిరూపిస్తానని దేవుడు వాణ్ణి తీసుకొచ్చి పెట్టాడు. ఈ 2వసారి పరిపాలన ముగించేటప్పటికీ దేశ ప్రజలు తెలుసుకుంటారు, ఇది ఇంగ్లీష్ వాళ్ళ మతం అనేది అబద్ధము, మనకు 1,00,000 సంవత్సరాల చరిత్ర ఉండేది అనేది అబద్ధము, అసలు శాస్త్రీయ విశ్వాసం ఏంటంటే మానవ జాతి చరిత్ర 6,000 ఏండ్లే, అసలు మనం రాసుకున్న 1,00,000 ఏండ్లంతా కాపుల లెక్కలు అనే సంగతి భారతదేశ ప్రజలందరూ గ్రహిస్తారు. ఆ తర్వాత వాళ్ళకి
ఆయుధము లేని నిరాయుధులైపోతారు. దేవునికి స్తోత్రం కలిగినగాక. వాళ్ళని తీసుకొచ్చి అధికారం మీద కూర్చోబెట్టిన తర్వాత ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నేను మీకు. రామజన్మభూమి అని చెప్పుకుంటూ అధికారంలోకి వచ్చారు కదా, వచ్చి 5 ఏళ్ళు ఉన్నారు, అసలు దాన్ని ఊసేస్తలేదు. దేశ ప్రజలు ఆలోచించుకుంటారు, మరి ఎందుకు కట్టకపోతే అయ్యా గుడి అనవసరంగా తెచ్చగొట్టావు, ఎందుకు కట్టలేదు? ఈ 5 ఏళ్ళు కూడా కట్టరు వాళ్ళు. ఈ 10 ఏళ్ళ లోపల దేశ ప్రజల యొక్క కళ్ళు తెరుచుకుంటారు. వీళ్ళకున్నది దేవుడి మీద భక్తి కాదు, రామభక్తి కాదు, వీళ్ళకున్నది యేసు మీద ద్వేషము మాత్రమే. ఇంకేమి 10 ఏళ్ళు మీకు అవకాశం ఇచ్చాం, ఎందుకు కట్టలేదు? వెళ్ళండి, ఇంకోసారి మాకు కనబడొద్దని భారత ప్రజలే చీకొట్టేటట్టు దేవుడు చేస్తాడు. ఎవరినైతే వీళ్ళు మభ్యపెట్టారో వాళ్ళే వీళ్ళని తరిమి కొట్టేటట్టు దేవుడు చేస్తాడు. ఎవరు ప్రధానమంత్రి అయినా పర్వాలేదు, యేసునాథుడు ఇంకా విశ్వానికి రాజై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. మళ్ళీ బీజేపీ ప్రభుత్వం వస్తుందా, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందా, హంగ్ ప్రభుత్వం వస్తుందా అని బోల్డ్ మంది అడిగారు నన్ను. నేను చెప్పిన మాట ఒకటే, ఏ ప్రభుత్వం అయినా రాని, నా యేసయ్య ఇంకా విశ్వానికి రాజై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఆయన కార్యములు ఆశ్చర్యకరములు. క్రీస్తు వ్యతిరేక ప్రభుత్వం కేంద్రంలో రావడం మనకు చాలా మంచిది. ఎందుకో తెలుసా, వాళ్ళు వస్తే రెచ్చిపోతారు, క్రైస్తవులను హింసిస్తారు, దళితులను హింసిస్తారు. చాలా మంచిది అది, ఎందుకంటే అప్పుడైనా వీళ్ళకు బుద్ధి వచ్చి అందరూ ఏక కుటుంబముగా కలిసి ఉంటారు. బయట నుంచి ప్రమాదం ఉన్నప్పుడే మనలో మనకు ఐక్యత వస్తుంది. శ్రమలు వచ్చినాయి అనుకోండి, నువ్వు పెంతకోస్తు కదా, నేను బ్యాప్టిస్ట్ కదా, నువ్వు హెబ్రోన్ కదా అనుకో, మనమందరం యేసయ్య బిడ్డలం కలిసి ఉన్నారు రమ్మంటారు. క్రైస్తవ సంఘాలను ఏకం చేయాలంటే ఇట్లాంటి ఒకటి రావాలి, లేకపోతే వీళ్ళు ఏకం కారు. ఇప్పటిదాకా రంజిత్ ఓఫీర్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ మధ్య రంజిత్ ఓఫీర్ గారే కరెక్ట్ లీడర్ అండి అని వస్తున్నారు. ఎందుకంటే గట్టిగా నిలబడ్డోటి ఎవరు లేడండి, అవసరమైతే సువార్త చెబుతాడు, అవసరమైతే బాణకర్ర పట్టుకుంటాడు, ఆయన కరెక్ట్ లీడర్ అని చెప్పి. నేనంటే ఇష్టం లేని వాళ్ళు చాలా మంది నా నాయకత్వం కిందకి రావడానికి మోడీ గారే కారణం. మోడీ గారికి మనం సన్మానం చేయాలి గజమాలేసి. క్రీస్తు విరోధులు సింహాసనం ఎక్కినప్పుడు క్రీస్తు ప్రజలు ఏకీభవించి ఒక్కటైపోతారు. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. దేవుడు ఇంత ఆశ్చర్యకరుడండి. ఆయన గమ్ముగా అక్కడే కూర్చొని అలవోకగా అవలీలగా ఊరికే తన కనుసన్నలతో చిటికన వీలు గోరుతో కొండంత సమస్యను పరిష్కరించేస్తాడు. దేవుడు ఏదైతే చేస్తున్నాడో ఆ సకల కార్యాలు దేవుని సంఘమునకు మేలు కలుగుటకే చేస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడట ఒక ప్రపంచ రాజుని తెచ్చి పెడతాడు, వాడిని గద్దె మీదకి ఎక్కించండి, సింహాసనం ఎక్కించండి అని భూరాజులందరికీ దేవుడే బుద్ధి పుట్టిస్తాడు. బుద్ధి పుట్టించిన తరువాత మహాశ్రమల కాలం వస్తుంది. ఆ మహాశ్రమల కాలములో నుండి ఒక మహిమగల సంఘము పుట్టుకొస్తుంది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు మహిమగల సంఘమును ఎలా కట్టుచున్నాడో మనం చూద్దాం. దయచేసి ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనం. అయ్యా నీకే తెలియనగా అతడు నాతో ఇలా చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చినవారు. వీళ్ళు ఎవరండి? అసలు వీళ్ళెవరు? మహాశ్రమల నుంచి వచ్చినటువంటి వీళ్ళు ఎవరు అనంటే, దేవుని బిడ్డలారా, 3వ వచనం, మేము మా దేవుని దాసులను వారి నొసళ్ళ యందు ముద్రించు వరకు భూమికైనా సముద్రానికైనా చెట్లకైనా హాని చేయవద్దు. మరియు ముద్రించబడిన వారి లెక్క చెప్పగా ఇశ్రాయేలు గోత్రాల లెక్క 144,000 మంది. వీరుగాక 9వ వచనం, ప్రతి జనము నుండి ప్రతి వంశములో నుండి వచ్చి తెల్లని వస్త్రాలు ధరించుకున్నవారు, అంటే పరిశుద్ధులన్నమాట, ఎక్కడ మచ్చ దాగు కళంకము లేనటువంటి
పరిశుద్ధ జీవితం కలిగిన వారు ఖర్జూర మట్టలు చేత పట్టుకొని నిలబడ్డారు. ఈ పరిశుద్ధులు ఎవరండి? ఈ తెల్లని వస్త్రాలు ధరించిన వాళ్ళు ఎవరు అంటే, వీళ్ళందరూ మహాశ్రమల కాలము నుండి వచ్చిన వారు. మహాశ్రమలు ఎలాగొచ్చినాయి అంటే, ఈ క్రీస్తు విరోధి రాజ్యం ఏలినందుకు వచ్చినాయి. క్రీస్తు విరోధి రాజ్యం ఎలాగేలాడంటే, భూరాజులు వాడికి రాజ్యం అప్పగించినందుకు వాడు ఏలగలిగాడు. భూరాజులు ఎందుకు వాడికి రాజ్యం అప్పగించారంటే, మన దేవుడే వాళ్ళకు బుద్ధి పుట్టించినందుకు అలా జరిగింది. దేవుడే వీళ్ళకు బుద్ధి పుట్టించి ఆ దుర్మార్గుని సింహాసనం ఎక్కించి మహాశ్రమలు కలిగించి అందులో నుంచి ఎవడు లెక్కింపజాలని మహాసమూహము తెల్లని వస్త్రాలు ధరించి బయటకు వచ్చేటట్టు చేశాడు. లేకపోతే ఎప్పటికీ మహిమగల సంఘము తయారు కాదు. సంఘము సత్యం లోపలికి రాదు. వాక్య పరిశోధన చేయరు. శ్రమలు రాలేదనుకోండి, వీళ్ళందరూ విదేశాల డబ్బులు తెచ్చుకొని మేడల మీద మేడలు కట్టుకొని కార్లు కొనుక్కొని బ్యాంకు బ్యాలెన్సులు పెంచుకొని ఇంటి నిండా ఒంటి నిండా బంగారం పెట్టుకుని దేవుడు ఆశీర్వదించేశాడు మనకేం తక్కువ అనుకుంటారు. ఇంకా మనకెందుకండి ఉద్యమాలు, పోరాటం, మానవ హక్కులు మనకెందుకు అనుకుంటారు? అబద్ధ క్రీస్తు రావాలి, ఆలయాలన్నీ స్వాధీనపరుచుకుంటాడు, మన అకౌంట్లన్నీ స్తంభింపజేస్తాడు, క్రైస్తవ సమాజం సంపాదించుకున్న ఆస్తులన్నీ వాడు స్వాధీనం చేసుకుంటాడు. అప్పుడు మళ్ళీ ఆదిమ పుస్తల్లో కూడుకున్నట్టు ఇంటింటా రొట్టె విరిచే రోజులు వస్తాయి. ఏరా బాబు, కోట్ల రూపాయలు వచ్చినాయి, దేవుడు దీవించాడు అనుకుని మరి ఇప్పుడు దేవుడు శపించాడా, ఏం చేశాడు మనల్ని, ఎందుకు ఇలా జరిగింది? వాక్యమును పరిశోధిద్దాము రండి అనుకుంటారు. రంజితోఫీర్ గారు ముందు నుంచే చెబుతున్నాడండి, లేఖనం ఏమి చెప్పుచున్నదంటే మనం పట్టించుకోలేదు. శ్రమల కాలానికి ముందు సంఘం ఎత్తబడేది ఏమి ఉండదు బాబు, శ్రమలు రాబోతున్నాయి, సిద్ధపడమన్నాడు. మనమేమో ఆయన్ని ద్వేషించాము, ఇప్పుడు శ్రమలు వచ్చి పడ్డాయి, రండ్రా ఓఫీర్ గారి పుస్తకాలు చదువుకుందామని ఇంటింటా రొట్టె విరుచుకోవడం, మన పుస్తకాలు చదువుకోవడం, ప్రతి ఒక్కరు శత్రుఘ్ మేషాకు అభిజ్ఞగోగా మారిపోవడం, ఆ శ్రమల కాలం నుండి తెల్లని వస్త్రాలు ధరించి కోటాన కోట్ల మంది బయటకు వస్తారు. అదర్వైజ్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్. అందరూ సత్య గ్రంథాలు చదివేటట్టు ఎలా చేస్తారు నాకు చెప్పండి? అందరూ కలిసి ఒక నాయకుడి కిందికి ఎలాగొస్తారు? ఎవడి బ్యాంక్ అకౌంట్ వాడికే ఉంది, ఎవడి మేడలు వాడికే ఉన్నాయి, ఎవడి బ్యాంక్ బ్యాలెన్సులు, ఎవడి ఆస్తిపాస్తులు వాడికి ఉన్నాయి, ఎట్లా కలుస్తారు? వీళ్ళందరూ కలవరు. దేవుని ప్రజలు ఏకము కావాలన్నా, సత్యములోకి రావాలన్నా, తమ బోధలు పరీక్షించుకోవాలన్నా, దేవుడు పంపిన నాయకుడి కిందికి వాళ్ళు రావాలన్నా శ్రమ అవసరం. దేవుడు తన శత్రువుల చేత సేవ చేయించుకునే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. అంత గొప్ప దేవుణ్ణి మనం నమ్మామండి. నన్ను అడిగారు ఎవరు ప్రభుత్వంలోకి వస్తారంటే, నేను చెప్పాను ఐ సింప్లీ డోంట్ కేర్ అబౌట్ దాట్, ఐఎమ్ నాట్ బాదర్డ్. ఎవరైనా రానిగాక, వాళ్ళందరూ సంఘానికి సేవ చేస్తారు, యేసయ్యకి సేవ చేస్తారు. దేవుని స్తోత్రం కలుగునగాక. మిమ్మల్ని అడుగుతున్నాను, నెబుకద్నెజర్ అనేవాడే ఒకడు లేకపోతే, వాడు మూర్ఖముగా ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠించి మీరు నమస్కరించండి లేకపోతే అగ్నికుండంలో పడేస్తాను అని అనకపోతే మనకు శద్రక మేషాక అభిజ్ఞగోల కథ బైబిల్లోకి వచ్చేదేనా? వాడు ఉండాలి, అగ్నిగుండం ఉండాలి, ఆ అగ్నిగుండంలోకి శద్రక మేషాక అభిజ్ఞగోలు విసరివేయబడాలి, అగ్నిగుండంలో నాలుగో వ్యక్తిగా యేసు ప్రత్యక్షం కావాలి. యేసు ప్రత్యక్షం కావాలంటే అగ్నిగుండం ఉండాలి, అగ్నిగుండంలో దేవుని భక్తులు ఉండాలి. వాళ్ళు ఉండాలంటే నెబుకద్నెజర్ లాంటి మూర్ఖుడు ఒకడు ఉండాలి సింహాసనం మీద. దేవుని బిడ్డలారా, మునుపు జరిగింది మళ్ళీ జరుగుతుంది. సింప్లీ డోంట్ వరీ అబౌట్ వాట్స్ హ్యాపెనింగ్. దేవుని చిత్తము నెరవేరునట్లు, దేవుని మాటలు నెరవేరునట్లు దేవుడే వీళ్ళందరినీ ఇలా నడిపిస్తూ ఉన్నాడు. ఒకటే నమ్మండి, దేవుడు మనకు మేలు కలుగుటకే సమస్తము జరిగించుచున్నాడు, సమకూర్చి జరిగిస్తున్నాడు. ప్రస్తుతం ఉన్న ఈ రాజకీయ ఈ చిత్రములో నుండి, ఈ పరిస్థితులలో నుండి, గలిబిలిలో నుండి భారతదేశంలో
కోట్ల మంది శత్రుఘ్నమేషక బెజ్నగోళ సంఘం తయారవుతుంది, అది మన ద్వారానే కట్టబడుతుంది. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, దేవుడు యోసేపుకు తోడై ఉన్నాడు. 39వ అధ్యాయం ఆదికాండము 2వ వచనంలో దేవుడు యోసేపుకు తోడై ఉన్నాడు. తోడై ఉన్నందుకు యోసేపు గోతిలో పడ్డాడు, తర్వాత ఐగుప్తుకు అమ్మబడ్డాడు, ఆ తర్వాత పోతీఫర్ ఇంట్లోకి వచ్చాడు. దేవుడు తోడై ఉన్నాడు గనుక ఆఖరికి యోసేపు సింహాసనం ఎక్కాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు జోక్యం చేసుకుంటేనే దేవుని భక్తులు గోతిలో పడేది. దేవుడు జోక్యం చేసుకుంటేనే దేవుని భక్తులు నిందల పాలయ్యేది. తన భక్తులనేమో గోతిలో పడద్రోసి, శత్రువులనేమో సింహాసనం ఎక్కించి, ఆఖరికి ఈ గొయ్యిలో ఉన్నవాడు సింహాసనం మీదకి రావడానికి ఆ రాజునే దేవుడు వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన దేవుని కార్యములు అడుగు జాడులు పట్టన శక్యములన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రాత్రి మనమందరము కూడా ఈ గొప్ప సత్యాన్ని స్వతంత్రించుకుందాం. జరుగుచున్న సకల కార్యములలో సంఘము మేలు పొందబోతుంది, క్రైస్తవ సమాజము బలపరచబడబోతుంది, క్రైస్తవ సంఘము మరింత ఉన్నతమైన మహిమలోనికి ఎదిగి వెళ్ళబోతుంది గనక ఈ గొప్ప వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకుంటూ ప్రభువును స్తుతించుకుంటూ ఈ కూటాన్ని ముగించుకుందాము. రండి అందరము ప్రార్థన చేసుకుందాము. కళ్ళు మూసుకుని తలలు వంచి యేసయ్యా నీకు వందనములని హృదయపూర్వకంగా మనం యేసుకు మన స్తుతి నైవేద్యం సమర్పిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కన్నులు మూసుకొని ఆత్మనేత్రాలు తెరుచుకొని తెరవబడిన ఆత్మనేత్రాలతో మనము యేసు వైపు దృష్టి సారించి మన చేతులు ఆకాశం తట్టు పైకెత్తుదాము. యేసయ్యా నీకు వందనాలు, వందనాలు. నీవు సింహాసనాసీనుడవు గనుక నీకు వందనాలు. ఈ లోకపు ప్రభుత్వాధినేతగా ఎవరు కూర్చున్నప్పటికీ వాస్తవానికి విశ్వమునేలు సింహాసనం మీద యేసే కూర్చున్నాడు అనే నిశ్చయత నాకు ఇచ్చినందుకు నీకు వందనాలు అని చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. యోసేపు ద్వేషించబడినప్పుడు, యోసేపు ద్వేషించబడినప్పుడు, గోతిలో త్రోయ బడినప్పుడు, గోతిలో త్రోయ బడినప్పుడు, యోసేపు ద్వేషించబడినప్పుడు, గోతిలో త్రోయ బడినప్పుడు, శోధనలో చెరసాలాయ తండ్రి. నీవెంతో నమ్మదగిన దేవుడవు, అద్భుత కరుడవు, ఆశ్చర్య కార్యములు చేయవాడవు. కటిక చీకట్లు ఆవరించినవి అని మేము భయపడినప్పుడే, భయాక్రాంతులమై దిగులు చెందినప్పుడే, పట్టపగులగనంతగా మా మార్గాన్ని తేజరిల్లజేసే గొప్ప దేవుడవయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, మా దేశమును మీరు దీవించండి. పరిస్థితులు ఇంకా నీ చెయ్యి దాటిపోలేదు, ఎప్పటికీ దాటిపోవు గనుక నీకు స్తోత్రం చెల్లిస్తున్నా. భారతదేశంలోని 130 కోట్ల మందికి పైబడిన జనాభా అందరూ కూడా ప్రశాంతమైన మనస్సుతో నిర్భయముగా
నీ సువార్త వినడానికి అనుకూలమైన వాతావరణం మా దేశంలోనికి ప్రస్తుతం ఉన్న ఈ ప్రభుత్వం ద్వారానే మీరు రప్పించగల సమర్థులు నాయన. పరిశుద్ధ రాజానికి స్తోత్రము. అరుణాచల్ ప్రదేశ్లో మేము చర్చీలు కట్టిస్తామని ఈ దేవ విరోధ ప్రభుత్వమే వాగ్దానాలు చేశారు. అదే పరిస్థితి భారతదేశం అంత 29 రాష్ట్రాలు రప్పించగల దేవుడవు నాయన. నీకు వందనాలు. అద్భుతకరుడు ఆశ్చర్యకరుడానికి స్తోత్రాలు. నీ సంఘములోని పరిస్థితులను, దేశములోని రాజకీయ స్థితిగతులను ఏసయ్యా మీకు అప్పగించి ప్రార్థిస్తున్నాం. మీరు దిగిరండి, ఈ పరిస్థితి అంతటి మీరు అదుపులోకి తీసుకునండి. మరొక 5 ఏళ్ళు గడిచే లోపల దేశ ప్రజల్లో అధిక సంఖ్యాకులు క్రీస్తును ప్రేమించి ప్రజలుగా మారిపోదురుగాక తండ్రి. మా భారతదేశం మీద నీ పరిశుద్ధాత్మను కుమ్మరించున్నట్లు, ఏక మనసుతో సంఘము ప్రార్థించున్నట్లు, భారతదేశంలోని 50 మంది క్రైస్తవులు, సకల డినామినేషన్ల క్రైస్తవులు మేడగది అనుభవంలోకి రాగా దేశమంతరి మీద పరిశుద్ధాత్మ కుమ్మరించబడి యోవేలు ప్రవచనం నెరవేర్చబడినట్లు అంతటి సమైక్య ప్రార్థన చేయడానికి, క్రైస్తవ సంఘం అంతా ఒక్క మనిషిగా మారడానికి, ఒక్క మనిషి అయినట్టు ఏకీభవించడానికి ఈ క్రీస్తు విరోధులను మీరు వాడుకోబోతున్నారు కనుక నీకు వందనాలు చెల్లిస్తున్నా. పరిశుద్ధాత్మ తండ్రి రండి రండి, దిగిరండి దిగిరండి నాయన. మా దేశమును దీవించడానికి దిగిరండి, మా దేశ ప్రజల మరణేత్రాలు వెలిగించడానికి దిగిరండి. ప్రతి క్రైస్తవుడు, భారతీయ క్రైస్తవుడు, క్రైస్తవ స్త్రీ, శత్రుడు, మేషక, విఘ్నగోలు వంటి విశ్వాసంతో నింపబడినట్టుగా మీరు దిగిరండి ప్రభు. ప్రతి క్రైస్తవ పురుషుడు, క్రైస్తవ స్త్రీ ఒక దానియేలుగా మార్చబడడానికి మీరు దిగిరండి ప్రభు. గొప్ప ఉద్యమాన్ని మీరు ఇవ్వబోతున్నారు కనుక నీకు స్తోత్రం. సువార్త పట్ల ఏదో కొంచెము పాజిటివ్ యాటిట్యూడ్తో ఉన్న ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఉజ్జీవం వస్తాయి, దాన్ని మళ్ళీ క్రీస్తు విరోధులు నెగటివ్గా వాడుకుంటారయ్యా. కానీ క్రీస్తు విరోధులు ప్రభుత్వం ఏలుచున్నప్పుడే ఉజ్జీవం వస్తే జ్ఞానుల జ్ఞానము నిరర్థకం అయిపోతుంది కనుక నీకు వందనాలు. పరిశుద్ధ ప్రభువా, క్రీస్తు విరోధులకు ఎదురాలుటకు అసలు వారికి వాక్కు కానీ జ్ఞానము కానీ దొరకకుండా వారి జ్ఞానమును, వారి వాక్చాతుర్యమును వ్యర్థము చేయడానికి యేసయ్యా మీరు పూనుకున్నారు కనుక నీకు స్తోత్రాలు చెల్లించి మీ సంపూర్ణ దీవెనతో మమ్మను మళ్ళీ మా ఇళ్లకు, మా విశ్రాంతి స్థలాలకు, ముందున్నటువంటి సేవా పొలాలకు క్షేమముగా నడిపించి మరి అధిక అభిషేకంతో వాడుకొని ఇంతకంటే అధికమైన, అనేక రెట్లు అధికమైన రక్షణానందంతో మళ్ళీ మేము ఈ స్థలం మందు కలిసిలాగా నిలిచి మిమ్మల్ని స్తుతించి ఆరాధించేదాకా మమ్మల్ని మీ బలమైన రెక్కల చాటున కప్పి క్షేమము, ఇహలోక సంబంధమైన ఆధ్యాత్మికమైన ఐశ్వర్యం మాకు అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమ, సర్వ జగద్రక్షకుడైన యేసునాథుని అనంత కృప, పరిశుద్ధాత్మ దేవుని తోడి దివ్య మనోహర సహవాసం చేరి వచ్చిన మనకందరకును, భూలోకమందున సకల పరిశుద్ధులకును, సకల భక్త కోటికి మరి ప్రత్యేకంగా 7వ వార్షికోత్సవం జరుపుకున్న ఏనుకూరు అగాపే సంపన్న సువార్త సంఘమునకు, ఈ మందిరమునకు, ఈ స్థలమునకు సదాకాలము తోడైండును గాక. ఆమీన్ ఆమీన్ ఆమీన్. యేసు రక్తమునకే జయం, ప్రభు యేసు రక్తమునకే జయము, ప్రభు యేసు నామమునకు సంపూర్ణ జయం. అపవాదికి నివారణ సమస్త కార్యాలకు అనంత నాశనం కలుగును గాక. ఆమీన్. అందరికీ వందనాలు. నన్ను ఇప్పుడు ఎవరు ఆపకండి దయచేసి. అబ్సల్యూట్లీ దేర్ ఇస్ నో టైం. అరగంటలో నేను బయలుదేరాలి. మీకు అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యూ. చూడండి, దేవునికి స్తోత్రం. ఈ సమయంలో మంచి ఆత్మీయ ఆహారాన్ని అందించిన మా ఆత్మీయ తండ్రి ఓఫ్రాయి గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నా. ఇప్పుడు వచ్చిన అందరు సేవకులకు, విశ్వాసులకు అందరికీ వందనాలు తెలియజేస్తూ, మీరు ఎవరు వెళ్ళొద్దండి, మీకు అందరికీ భోజనం ఉంది, చక్కగా భోజనం చేసి మరి